హలో అండి వెల్కమ్ టు విహా ఫుడ్స్ ఈరోజు మీకు ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది పైగా రైస్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుందండి నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ మెథడ్గా కూడా ఉంటుంది బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను రెండు కప్పుల బాస్మతి రైస్ని తీసుకున్నాను దీన్ని రెండుసార్లు బాగా వాష్ చేసుకుని ఇలా బాగా బాగా కడుక్కోవాలండి ఇప్పుడు రెండుసార్లు బాగా కడిగిన తర్వాత మూడవసారి వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి బాగా నానిన తర్వాత కూడా ఒకసారి బిర్యానీలో వేసే ముందు మరొకసారి బాగా వాష్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇది చికెన్ బాగా శుభ్రంగా కడిగి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి బిర్యానీ చేయడానికి ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చికెన్ చాలా జ్యూసీగా ఉప్పు కారం బాగా పడుతుందండి అందుకని ఇలాగా ముందుగా నానబెట్టుకోవాలి ఇలా లెగ్ పీసులు తీసుకున్నప్పుడు చాక్తో కొంచెం ఘాట్లు పెట్టుకున్నాను ఎందుకంటే ఉప్పు బాగా పట్టడానికి దీనిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ రెడీ చేయడానికి ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు బాగా వేడికిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను పట్ట లవంగాలు ఇది బిర్యానీ ఆకు వీటిని వీటన్నింటినీ వేసి కొంచెంసేపు అలాగే ఫ్రై చేసుకోవాలి మీరు ఇంకా ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు యాలకులు అలాంటివంతా ఉంటాయి కదా అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారా ఈ కలర్లో రావాలి ఆనియన్స్ అప్పుడే మనకు బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని కట్ చేసి వేశాను ఒక ఒక టేబుల్ స్పూన్ ఒకటి నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేశాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని ఎందుకంటే కింద అడుగంటే ప్రమాదం ఉంది ఇలాగా కొంచెం ముద్దలాగా వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది ఈ టైంలో నేను బిర్యానీ మసాలా మసాలాని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కారం ధనియాల పొడి ఇవన్నీ ఏమీ యాడ్ చేయట్లేదండి బిర్యానీ మసాలా మాత్రమే యాడ్ చేశాను చికెన్లో కూడా కారం వేసాం కదా సరిపోతుంది పచ్చిమిర్చి ఇవ ఇవన్నీ వేయటం వల్ల కారం కరెక్ట్గా ఉంటుంది ఇందులోకి పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను పెరుగును యాడ్ చేసే ముందు బాగా సాఫ్ట్గా కలుపుకోండి పెరుగు వేసిన తర్వాత కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఇలాగా కలుపుకోవాలి పెరుగు వేసిన తర్వాత కూడా ఆయిల్ పైకి వస్తుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఆయిల్ కొంచెం పైకి వస్తుంది ఈ టైంలో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చికెన్ని కూడా తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలతో పాటు చికెన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మనం బాగా ఫ్రై చేయటం వల్ల ఈ మసాలాలంతా చికెన్కి బాగా పడతాయండి ఇప్పుడు కొంచెం ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను మీకు నచ్చే పని అయితే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి దీన్ని ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు బాగా ఉడికించండి చికెన్ని ఇప్పుడు చికెన్ సగం దాకా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ను కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువ మసాలాలు కూడా లేకుండా చాలా త్వరగా చేసేసుకోవచ్చండి ఎక్కువ మసాలాలు అవి ఇవి యాడ్ చేయడం వల్ల చాలా టైం పడుతుంది సింపుల్గా ఇలాగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు బాస్మతి రైస్కి ఒకటి కాల్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే మనం రెండు కప్పులు రైస్ యాడ్ చేసాం కదా రెండున్నర కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి బియ్యం మీరు ఎంత బాగా కడిగితే అంత సాఫ్ట్గా వస్తుందండి రైసు చివరిగా ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఇలాగా ఉప్పు బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంతవరకు ఉంచాలండి ఒక విజిల్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం అలాగే ఉంచి ఆ తర్వాత తీస్తే రైస్ చాలా బాగా కుక్ అయి ఉంటుందండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో జస్ట్ ఒకే ఒక విజిల్ వచ్చేంతవరకు మాత్రమే ఉంచండి ఆ తర్వాత దింపేసుకోవాలి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో